పద్మభూషణ్ డాక్టర్ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం స్వర్రాగ సప్తాహం ఆరు రోజులు నిన్న పూర్తయినాయి. ఇవాళ 7వ రోజున మనం పూర్తి చేసుకుంటున్నాము. చివరి రోజు కార్యక్రమం ఇది. ప్రతిరోజు కూడా 65 పాటలతో 455 పాటలు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు 38,000 పాటలు పాడితే 38,000 పాటల్లో మనం పాడుతున్న పాట 455 పాటలు మాత్రమే. పాడిన పాట పాడకుండా గాయని గాయకులు ఈ పాటలన్నీ పాడటం ఒక అద్భుతమైన విశేషం. ఇక్కడ పాడుతున్న గాయని గాయకులు కానీ ప్రతి వారు కూడా ఎంతో సహకరించారు ఈ కార్యక్రమానికి. వారు చాలా ప్రొఫెషనల్ సింగర్స్, చాలా బయట ఎంతో డబ్బు తీసుకొని పాడే సింగర్స్. ఒక్క రూపాయి కూడా లేకుండా 7 రోజులు వచ్చి వారు పాడటం గొప్ప విషయంగానే భావిస్తున్నారు. వాయిద్య సహకారం అందించేవారు దాని మీదే బతుకుతున్నప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువగా మూల్యం తీసుకొని ఈ కార్యక్రమానికి వచ్చి సహకరించడం కూడా చాలా గొప్ప విషయంగానే భావిస్తున్నాను. నేను చాలాసార్లు చెప్పినట్టుగా ఘంటసాల గారు వంశీ సంస్థకి ఊపిరి పోసారు. ఘంటసాల గారు ఉన్నప్పుడు, ఘంటసాల గారు లేనప్పుడు 1974లో వంశీ సంస్థ నిర్వహించినటువంటి ఘంటసాల పాటల పోటీకి విశేషంగా స్పందన వచ్చింది. ఇప్పటికి కూడా మేము ఘంటసాల గారి పేరునే, ఘంటసాల గారి ఫోటోనే నా ఆఫీస్లో ఉంటుంది. ఘంటసాల గారు పేరు వల్ల, ఘంటసాల గారి పాట వల్ల అమెరికాలో వారి పాట పాడించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా వికలాంగులకి వారి పాట ద్వారా ఇవాళ వికలాంగులు ఆనందించగలుగుతున్నారు. ఘంటసాల పాట కొన్ని వేల మంది వికలాంగులకు భోజనం పెట్టగలుగుతుంది. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గాయని గాయకులందరూ కూడా ఈరోజు 13 మంది గాయని గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మొత్తం 20 మంది గాయని గాయకుల్లో 13 మంది ఈరోజు పాడుతున్నారు. ఇవాళ పాడుతున్నటువంటి పాటలు రాజన్ నాగేంద్ర, సత్యం, ఎస్వి కోదండపాణి, ఎస్వి బాలు స్వరపరిచిన చిత్రగీతాలను వీళ్ళందరూ పాడుతున్నారు. అటుపచ్చని పచ్చిక ఉంటే, అటు వెచ్చని నెచ్చెలి ఉంటే, అటు పచ్చని పచ్చిక ఉంటే, అటు వెచ్చని నెచ్చెలి ఉంటే, ఉంటే ప్రతి నిమిషం భలే రుచి కాదా, ప్రతి నిమిషం భలే రుచి కాదా, నీ మదిలో
నీకోసం జీవితమంతా వేచాను సందెలలో. ఎట్లాగా ఎట్లాగా
కొండలు